రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో 129వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా. మరి అంబేద్కర్ పుట్టి 129 రోజులు అవుతుంది. మరి ప్రపంచం మీద అవి అంబేద్కర్ గారు మరి మనకు ఎన్నో హక్కులు సాధించి మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలను యూత్ మరి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలి. అంబేద్కర్ ఏం చెప్పిండంటే విద్య నేర్చుకో, నువ్వు సమాజాన్ని మార్చమని చెప్పిండు. కరించి మరి దాని భవనం స్టార్ట్ చేయాలి. మరి మన మండలంలో 15,000 మాలమాదిగలు ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో మద్దతు మీకే ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా దాని బాధ్యత పూర్తిగా ఎంపీపీ గారే బాధ్యత వహించాలి దానికి. ఎందుకంటే మండల్ బాస్ కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించి దాన్ని ప్రారంభించాలి అని కోరుతున్నాను. మరి గౌరవ మంత్రి గారితో మాట్లాడి మరి ఈ 3 ఎకరాల భూ పంపిణీ పూర్తిగా లేని వాళ్ళని గుర్తించాలి. భూమి ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అభిజాడలో నడవాలని, ఇవాళ అంబేద్కర్ లేకపోతే మేము ఈ స్థితిలో లేము. ఇవాళ ఏంటంటే ఎంతో కష్టపడి పోరాటం చేసి మరి ఈరోజు దేశానికి రాజ్యాంగం రాసినటువంటి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నాదుడు లేరు కాబట్టి దయచేసి ఒక అంబేద్కర్ని అవమానపరిస్తే దేశమంతా అవమానపరిచినట్టే అవుతుంది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క 129వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రచించిన రాజ్యాంగం ద్వారానే మన జీవితం ప్రారంభమవుతుంది. ఇవాళ వారు నడిచిన రాజ్యాంగం ప్రకారమే యావత్ భారతదేశం కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. అంబేద్కర్ గారు 129 జన్మదిన శుభాకాంక్షలు అంటే ఇవాళ భారతదేశం అంతటి కూడా పండుగ. ఇవాళ ప్రపంచంలో కూడా ఇవాళ అంబేద్కర్కు నివాళులనిపించే ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళ ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారికి తప్పకుండా ఐక్యరాజ్య సమితిలో వారి యొక్క ఫోటో పెట్టి వారికి కూడా అక్కడ నివాళులర్పించడం జరుగుతుందంటే మన దేశ ఔన్నత్యాన్ని దాటిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు గొప్ప ప్రపంచ మేధావి. వారు చూసిన బాటలో అందరు నడిస్తే అందరికీ మంచి జరుగుతుందనే ఆలోచన మీద అందరూ వారు ఏ సూచనలు అయితే చూశారో వారు రాసిన రాజ్యాంగం గొప్పది. ఆయన గొప్పతనాన్ని అందరూ గుర్తించుకొని ఆయన బాటలో నడిచినట్లయితే అందరు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ చదువుతోనే గొప్పవారు అవుతారు. చదువు అనేది అందరికీ గొప్ప ఆలోచన విధానం ఇస్తుంది. ఆ చదువు లేనినాడు ఏది కూడా సాధించలేకపోతాము. చదువు అనేది గొప్పది. ఇవాళ ప్రతి యువకులు కానీ ఎవరైనా కూడా చదువు అనేది పక్కన పెడతా ఉన్నారు. ఆ చదువు లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. చదువులు చదవాలి. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత గొప్పదనేది గుర్తుంచుకోవాలని చెప్పేసి యువతకు మరీ మరీ చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారు చెప్పిన సూచనలు 100కి 100 పాలెం అందరం పాటించి ఆయన అడుగుజాడలు నడిచినాడు ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మనసుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.